అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మిట్టియ్య పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మతం మండలం రావుకమ్మతం మేజర్ పంచాయతీలో గత 2 రోజులుగా జరుగుతున్న వైఎస్ఆర్ గడప గడప కార్యక్రమాన్ని అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. రావుకమ్మతం మండలం కన్వీనర్ అయినటువంటి కంచిపాటి జగ్గర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం అమరానంటే సంబరంగా గత 2 రోజులుగా జరుగుతుంది. మరి ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే కర్ణ ధర్మశ్రీ గారితో పాటు రావుకమ్మతం మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ మోస్ట్ నాయకులు, ఎంపీపీ, జడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలివచ్చి ఈ యొక్క గడపడప కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయడం జరిగింది. దీంతో పాటుగా మరి వచ్చినటువంటి అందరికీ కూడా ఈ 2 రోజులు కూడా టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కంచిపాటి జగ్గార గారి ఆధ్వర్యంలో మరి తన సొంత బిడ్డ, తన కొడుకు, తన అన్నదమ్ముడు వచ్చాడని చెప్పేసి మరి ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ గారికి సాదర స్వాగతం పలికినటువంటి దృశ్యాన్ని అయితే వీడియోలో మీకు అయితే స్క్రీన్ పైన చూపిస్తాను. మరి ఎంతో గ్రాండ్గా జరిగినటువంటి వైఎస్ఆర్ గడపడప కార్యక్రమం రావుకమ్మతం గ్రామం నుంచి మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు గడప గడపకి విచ్చేస్తున్నటువంటి చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కన్నం ధర్మశ్రీ గారికి సోదర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నటువంటి రావుకమ్మతం మండలం కన్వీనర్, సచివాలయం కన్వీనర్ అయినటువంటి కంచిపాటి జగ్గార గారి బృందాన్ని అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు మరి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి అడుగడుగున ఘన స్వాగతం లభించిందని చెప్పాలి. ఎందుకంటే మేజర్ పంచాయతీ కావడంతో మరి అధిక సంఖ్యలో రావుకమ్మతం మండలం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులందరూ కూడా తరలివచ్చి ఈరోజు ఆయనకి సాదర స్వాగతం పలకాలని చెప్పాలి. రావుకమ్మతం మండలం సచివాలయం కన్వీనర్ అయినటువంటి కంచిపాటి జగ్గార గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం అంబరాన్నంటే సంబరంగా జరిగిందని చెప్పాలి. మరి గ్రామ సీనియర్ నాయకులు కూడా మనం స్క్రీన్ పై చూసుకోవచ్చు. అదేవిధంగా మరి ఈరోజు ఎమ్మెల్యే గారికి కోలడం అంటే చాలా ఇష్టం. మరి దానికి కంచిపాటి జగ్గార గారు ఏర్పాటు చేసినటువంటి కోలన బృందాన్ని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి జగనన్న మాస్కులు కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయని చెప్పాలి. మరి ఆ మాస్కులు అందరికీ ఇస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా రావుకమ్మతం మండలం రావుకమ్మతం మేజర్ పంచాయతీలో ఈరోజు వైఎస్ఆర్ గడపడప కార్యక్రమం అయితే మాత్రం కనీ విని ఎరగినటువంటి రీతిలో జరిగిందని చెప్పాలి. అదేవిధంగా మరి 2 రోజులు వచ్చినటువంటి కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ కూడా మరి మాస్టర్ గారి ఆధ్వర్యంలో, సచివాలయం కన్వీనర్ ఆధ్వర్యంలో మరి టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే మాస్కులు వేసి మరి ఎమ్మెల్యే గారి కర్ణ ధర్మశ్రీ గారికి వినూతనంగా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. సేమ్ జగనన్న లాగా అవుతాను. ఇప్పుడే విచ్చేసినటువంటి చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారికి అయితే సాదర స్వాగతం పలుకుతున్నటువంటి రావుకమ్మతం మండల నాయకులు, రావుకమ్మతం గ్రామ ప్రజలందరినీ కూడా మనం స్క్రీన్ పని చూసుకోవచ్చు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ఈ గడప గడప కార్యక్రమానికి మరి అందరూ అధిరథ మహారథులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. ఒకసారి మనం సీనియర్ మోస్ట్ నాయకులు జగ్గర గారిని, అలాగే ముక్క మాలచినాయుడు గారిని, ఇతర పార్టీ పెద్దలందరినీ కూడా మనం స్క్రీన్ పని చూసుకోవచ్చు. ఈరోజు రావుకమ్మతం మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలివచ్చి మరి ఈరోజు ఆయనకి సాదర స్వాగతం.
మరి ఈరోజు కంచిపాడి జగ్గారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గడప గడప కార్యక్రమానికి అయితే భారీ స్థాయిలో జన సందోహం జన సమీకరణ రావడం జరిగిందని చెప్పాలి. మరి అలాగే ఎమ్మెల్యే గారిని మన సొంత కొడుకు వచ్చాడు, మా అన్న వచ్చాడు, మా తమ్ముడు వచ్చారని చెప్పేసి ప్రతి గడప గడపలో కూడా అయితే మాత్రం ఆయనకి సాదర స్వాగతం పలికారని చెప్పాలి. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆయన విచ్చేసి మరి మంత్రముగ్ధులు అయ్యారని చెప్పాలి. అంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ యొక్క గడప గడప కార్యక్రమం రెండో రోజు కూడా రావడం జరిగింది. వైఎస్ఆర్ చేసి 1870 మూడు సార్లు 56,000 గోపురమాఫీ 18,000 అయింది. పెన్షన్ ఇంట్లో మనం వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. పెన్షన్ 70,000 వచ్చింది, సున్నా వడ్డీ 2,000 లక్ష ముప్పై తెలుగు ఈయన నీ పేరు సోరమ్మ, నీ పేరు జగన్, నా పేరు కంపల్సరీ అండి. అమ్మ పార్వతి ఉగ్గునోళ్ళు 2 లక్షల పాటించారు. రైతు బోరా సార్ వచ్చింది, మీ ఆయన చెప్పాడు పెన్షన్ వస్తుంది. ఆసరా సున్నా వడ్డీ బాబు చెప్తుంటాడు అని బీమా వచ్చింది. వైఎస్ఆర్ బీమా చేతిలో పడుతున్నాయి కదా. రైట్ రొక్క వెంకట అమ్మఒడి వచ్చింది, రైతు బాధ చూసింది. అసలు అమ్మఒడి మొన్న 15,000 కూడా లాస్ట్ చేసాం, 1,000 బ్యాంక్ అసలు అది పిల్లలు వచ్చిందండి. సున్నా వడ్డీ వచ్చింది, పెన్షన్ అది వస్తుంది కదా. ఆసరా రైతు భరోసా నిలబడుతుంది. మీ అందరు మళ్ళీ ఫ్లెక్సిల్స్ ఇవ్వాలండి. Let's go!
ధర్మశ్రీ గారి నాయకత్వం ధర్మశ్రీ గారి నాయకత్వం ధర్మశ్రీ గారి నాయకత్వం సౌజన్య మా పెయిన్ చెప్పి తక్కువైంది అమ్మఒడి వచ్చిందా పిల్లల పదివేలు తీసుకొని కట్టేసావు డబ్బు కాదమ్మా పదివేలు తీసుకొని కట్టేసావు మళ్ళీ 543 రూపాయలు వడ్డీ కట్టాం మేము అంతే దాన్ని 10,000 తీసుకున్నాను తీసుకోండి మళ్ళీ తిరిగి కట్టేసా సార్ అందరికీ అప్లై చేసాను అమ్మనే చిన్నారావు అదే అలా అమ్మనే సత్యవతి ఈ అమ్మకి పడలేదు అదే నీకు పడ్డాను కానీ నీకు పడలేదు రామ్మకు లేదమ్మా మీ వ్యాపారం నీకైతే 2,50,000 వచ్చిందండి నీకైతే 2,50,000 వచ్చిందమ్మా పరిదేశాయుడు మా 150,000 వచ్చిందమ్మా ₹5,000 వచ్చిందండి దానికి రైతు భరోసా నీ భూమి ఏమీ లేదు సింపుల్ చేసి ధర్మశ్రీ గారు నాయకత్వం ధర్మశ్రీ గారు నాయకత్వం
తొలి రోజు లక్ష్మీవారం చూసుకున్నట్లయితే మరి గ్రామం పెద్ద గ్రామం కావడంతో సగం గ్రామం గడప గడప కార్యక్రమం చేశారు. మరి రెండో రోజు కూడా సేమ్ అదే ఉత్సాహంతో గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అదే ఉత్సాహంగా రావడం జరిగింది. రెండో రోజు మరి గ్రామానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని అయితే మనం స్క్రీన్ పని చూసుకోవచ్చు. మరి కంచిపాటి వారి రామాలయం దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమం అయితే రెండో రోజు మొదలవడం జరిగింది. మరి ముందుగా అక్కడ ఉన్నటువంటి సీతా శ్రీరాముల వారిని దర్శించుకుని తర్వాత ఈ యొక్క కార్యక్రమం అయితే మొదలు పెట్టడం జరిగింది. మరి రెండో రోజు కూడా భారీ స్థాయిలో మహిళలందరూ తరలివచ్చాయనికి ఘన స్వాగతం పలికారని చెప్పాలి. ఈరోజు అంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క గడప గడప కార్యక్రమం అయితే మాత్రం రెండు రోజులు కూడా కనీ వినియారైనటువంటి రీతిలో జరిగిందని చెప్పాలి. ముందుగా ఆ దేవాలయం దగ్గర రాముల వారిని దర్శించుకుని తర్వాత గడప గడప కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి ఈ రెండు రోజులు కూడా భారీ స్థాయిలో వచ్చినటువంటి జన సమూహానికి అందరికీ కూడా మరి కంచిపాటి జగ్గారావు గారు రావుకమ్మత మండలం సచివాలయం కన్వీనరు ఆయన ఆధ్వర్యంలో టిఫిన్లు కూడా భారీ స్థాయిలో లైవ్లో టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి అడిగడిగిన స్వాగతం సుస్వాగతం తెలియజేశారని చెప్పాలి. మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారికి ఆరాధిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పాలు పట్టితే మనం పట్టుకోలు తగ్గించి పెట్టారు మీరు అది మరి అన్ని చేసాం కదా లేకపోతే ముగ్గురు వచ్చుకొని ఉన్నారు కదా మళ్ళీ రైతు భరోసా మోడీది 2000 అయిపోతుంది. దాంట్లో గూగుల్ పెట్టి వాడు తీసి అందరికి తెలుసు అది పెట్టలేదు ఎవరు తీయలేదు. కొంచెం అమ్మఒడి పట్టద్దండి అసలు అమ్మఒడి
ఏమ్మా ఎలా ఉన్నావు? బాగున్నావు? పెన్షన్ అది వస్తుంది కదా. డాక్రా గ్రూప్లు ఉన్నాయి ఇట్లు 30,000 మాఫీ అయింది, 10,000 వచ్చింది. ఇది కాదు ఆసరానా పెన్షన్? మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇక్కడ రాజారి బాగున్నామ్మా. దుర్గనాయుడు మీ ఆయన ఓకే. 170 వచ్చిందండి డాక్టర్ గ్రూప్లో, రైతు భరోసా వచ్చింది, కేంద్ర డబ్బులు 17,000 దాకా నీకు పడుతున్నాయి. పడ్డాయలేదు సర్టిఫికేట్ తీసుకోవాలా? అవి దాడితే రాదు జీవిత మీరు పని చేయండి. మీరు పని చేయండి. మీరు ఇల్లు పునాది లెవెల్ నుంచి ఒక 4 గోడలు గోడలతో ఇల్లన్నీ తీసి ఇల్లు ఇచ్చాను. పునాది తీయొచ్చు. ఇచ్చేటప్పుడు ఎన్ని ఇల్లులు ఉంటాయి? నేనే సొంతంగా ఒక్కొక్కరికి 10,000 అక్కడ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మార్పు వాటర్ అయితే ఆధార్ కార్డు ఉన్నా నచ్చిపోయింది. అవి మార్చి చెప్పాడు, మారిస్తే వెనకడు అవి మార్పు వస్తుందమ్మా. లేదు కాదు చేస్తే మేము చేయగలం. ఆధార్ కార్డును ఓటర్ కార్డును మార్పించాలా? ఆధార్ కార్డులు మార్చారు. ఓటు మార్చుదా? అవి మార్చలేదు. ఇప్పుడు ఏమైంది వెనక కార్డు? నాయకత్వం రాయసాను కాదు, ఒకరు అందుకుంటే పులో మన అందుకుంటుంది. అదంతా సిగ్గా అయిపోయింది. రా రండి అమ్మ రా.
بابا هلا بدر ملاك مدة ساعات مغل سوتي من عدل سارة ما
ఎవరితో మాట్లాడుతానుండే మాట్లాడక చెప్పు వాళ్ళు
వద్దెళ్ళాలి వద్దెళ్ళాలి. ఎవరు బిజీ మిల్లే ధర్మశ్రీ గారి నాయకత్వం, ధర్మశ్రీ గారి నాయకత్వం, ధర్మశ్రీ గారి నాయకత్వం. తాతరా అరుచుడైందా ఇక్కడ మన రాబోదు మన ఉత్తరవులదా ఇక్కడ కాదు కదా పట్టణ మంచి వ్యాపారం జాబ్ వచ్చింది కదా జాబ్ జాబ్ సెక్రటరీ జాబ్ ఫోటా అవునా సార్ స్కిట్టింగ్ కావాలి నేను పంపించి సచివాలయం మేడం ఈత డబ్బులు రావాలి కదా ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ ఫోన్ చేస్తారు ఇక్కడ రెండు నిమిషాలు నీకు డాక్టరు పంపడా తొక్కే జగన్
ధర్మశ్రీగా నాయకత్వం, ధర్మశ్రీగా నాయకత్వం, ధర్మశ్రీగా నాయకత్వం, జై జగన్. మా అమ్మగారు సార్, మా అమ్మగారు చాలా బాగా చూడు. నాకు అప్పుడు హ్యాండిక్యాప్ జగన్ మాస్టర్ పెట్టారు స్టూడెంట్. అమ్మగారు పెట్టారు. గ్రాడ్యుయేట్ అవుతున్నామా? రేపు నాన్న చెప్పాను. నారాయణ మధ్యధర రెడ్డి వ్యక్తి ఇంజనీరింగ్ చదివించుకోవాలంటే చదివించుకోవచ్చు సార్. నిజంగా నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆయన చాలా బాగుంటుంది. సత్యబాబు ఎలా మార్చు ఇక్కడ తీంచేస్తే అందరికి ఇచ్చారు. జై జగన్, జై జగన్. పాటు ఆయన టీడీపీ ఏరియాలో ఉన్నాను. ఒకటే లేకపోయినా ఆయన మనపడ్డండి. ఆయన Thank you.
నేరు ఇలా వెళ్ళిపోవడం ఈ సమస్య అనేది అందరు కూడా సమస్య అందరు మన మనుషులు మన పార్టీ మనుషులు బుర్రబెట్టి ఈ సమస్య ఒక మాట దయచేసి కూడా నేను మీ ప్లేస్లో సరే కళ్ళని రక్తం పాతుంది చూస్తే మీ ప్లేస్లో నేనున్నా సరే చాలా బాధ ఎంత ఎంత బాధ అంటే మా ఊరు మురగడ అంత కూడా మా మళ్ళీకి వచ్చేసి జమ్ముగడ్డి బలిసింది జమ్ముగడ్డి ఇప్పుడు ఎప్పుడు జనమాన తోడు ఇలా దిగితే ఆవులు దేవపడిపోతున్నాయి ఎట్లు దేవపడిపోతున్నాయి వాళ్ళన్నీ చూపించే దున్నడా కావచ్చు నేను మీకు స్ట్రాంగ్ గా ఊరు మీద మురగడ అంత కూడా రెండు ఊరి మీద నీరు మాత్రం ఇటువైపు ఫస్ట్ ఊరి మీద ఇక్కడ రాలే మనం నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎప్పుడైనా పడి ఇలా లోతట్టుకుండి ఇలా నీరు ఊరి మీద మొదలు కాదు ఇక్కడ పడినటువంటి వర్షం నీరు కూడా ఈ డైరెక్ట్ గా కాలువకి కనిపిస్తే కాలువ కూడా కట్టించేస్తాను రెండు రెండు ఈ రెండే కాకుండా ఎప్పుడైతే స్కూల్ అయితే చాలా దుర్గంధం ఉంది ముత్యాలు అనుకుంటే అయిపోతుంది ముత్యాలు నేను జూపూడి ప్రభాకరం ముగ్గురుని కలిపి మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తప్పలోనే నేను బాధ్యత నేను దీనికోసం కాదు కానాలు అలాగే కానాలు వేరే ఆ రోడ్లో చేసేస్తాను ఆ డబ్బుని ఇటు మళ్ళించి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఇస్తాను ఇక్కడ మీరు పిల్లలు పేరెంట్ ఏదైనా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్తున్నాను ఇవన్నీ కూడా డిసెంబర్ లోపల చేసేస్తాను నేను ఏ ఇబ్బంది పడక్కర్లేదు మిగిలిన డబ్బులు నేను ఇప్పేస్తాను మిగిలిన డబ్బులు 2,15,000 అప్పుడు చాలాపోతే మీకు కోఆపరేటివ్ గారు 2,00,000 ఇప్పిస్తాను అప్పటికి చాలాపోతే నేను ఎంత సాయం చేస్తాను ఇచ్చండి హౌస్ సాన్ అయ్యాలి పట్టాలో మర్పగతి ఇచ్చారండి కానీ మరి మంచిది అక్కడ పెద్ద దాని వ్యాధి లేకపోతే ఓకే సార్.
రావుగమంతం గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ గడప గడప కార్యక్రమం అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.